अंदर की नमस्कार मन प्रभु क्रीस्त येसुवारी पेरट शुभम कल ना प्रिय भारतीय जनांग मन भारत देश भिन्न मताल कलईक इधी अंदर तेस संगते प्रपंच देश प्रस्तुत मन भारत देश अत्यधिक जनाभा कल देश मध्य वारतलच्चे मोदी स्थानी सुमार 142 कोट्ल मंदी जनाभा कल मन भारत देश में అనేక మతాలకు చెందినవారు ఉన్నారు. భిన్న మత సంస్కృతులు కలిగిన దేశంగా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా ప్రపంచ దేశాలలోనే గొప్ప పేరున్న దేశం మనది. అయితే ఈ భారతదేశం మతం పేరిట మారణ హోమానికి గురవుతుందన్న సంగతి నేను అన్నమాట కాదు, ఎన్నో వార్తలు ఎన్నో లెక్కలు చెబుతున్నాయి. ఈరోజు ఈ దేశంలో నివసిస్తున్న ఒక క్రైస్తవుడు మైనార్టీ వర్గానికి చెందినవాడిగా కనబడేసరికి ఆ క్రైస్తవమున్నో ఒక శావకుడు మైనారిటీ మతాల వారికి ప్రమాదం పొంచి ఉంది, అందున క్రైస్తవమా మనకు కూడా ప్రమాదం పొంచి ఉంది, ఈ దేశములో మతం పేరిట మరణ హోమం జరగబోతుందని ఒక నివేదిక తెలియజేసింది అమెరికాకు సంబంధించిన ఒక సంస్థ అని చెప్పేసరికి ఈ మతోన్మాద సంస్థలు గాని ఈ మతోన్మాదంతో నిండిపోయిన న్యూస్ మీడియాకి గాని ఆ జర్నలిస్ట్ సాయి అనే వాడికి గాని ఇంకా ఎవరైతే హిందూత్వ భావజాలం కలిగి మతోన్మాదంతో రగిలిపోతున్నారో వారందరూ ఆ సేవకునిపై విసరం చిమ్మారు, ఆ సేవకుని జైలుపాలు చేయాలనుకున్నారు. అయితే ఒక క్రైస్తవ సేవకుడు అన్న మాటగా వారు తీసుకున్నారు. కానీ మన దేశంలో తెలుగు ప్రింట్ మీడియా ఏ విధంగా వార్తలు ప్రచురించిందో ఒక్కొక్కటిగా మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఈ వార్తలు చూసిన తర్వాత ఈ మతోన్మాద సంస్థలు కానీ ఈ న్యూస్ మీడియా కానీ ఏం సమాధానం ఇస్తుందో చూడాలి. చూద్దాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా. హిందూ రాజ్యంగా భారత్, ఈ వార్త మీకు తెలుసో లేదో, హిందూ రాజ్యంగా భారత్, ఓహో హిందూ రాజ్యంగా భారత్ మారబోతుందా? ఇప్పటి వరకు సెక్యులర్ కంట్రీగా ఉన్న భారతదేశం హిందూ దేశముగా మరి పిలుచుకోవాలని లేదా పిలవబడాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు ఆ భావజాలం కలిగిన వారందరూ కోరుకుంటున్నారు. ఓకే, ప్రపంచ దేశాలలో క్రైస్తవ దేశాలు ఇస్లాం దేశాలు అంటూ కొన్ని పిలువబడుతున్నాయి. మరి మన దేశం అత్యధిక జనాభా హిందూ ప్రజలు కనుక హిందూ దేశంగా పిలువబడితే తప్పేంటి అన్న మాట వారు మాట్లాడుతున్నారు. దేశ రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తున్నారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఈ హిందూ ప్రజల మెజారిటీని బట్టి ఈ దేశం హిందూ దేశంగా పిలవబడాలని పోరాటమే చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. అయితే హిందూ దేశంగా పిలవబడితే పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది ఒక ఆయన మాట్లాడుతున్నాడు, జార్జ్ సారోస్ అనే ఆయన. మోదీ హయంలో మారిపోతున్న దేశం ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయో ఈ వార్త తెలియజేస్తుంది. ఆయన విధానాలు రక్తపాతానికి దారితీస్తాయి. మన ప్రధానమంత్రి మోదీ గారి విధానాలు రక్తపాతానికి దారితీస్తాయి అంటున్నాడు. భారత ప్రజాస్వామ్యానికి పెనుముప్పును కలుగజేస్తాయి. దేశ ఆర్థిక దుస్థితిపై నుంచి దృష్టిని మరల్చడంలో బీజేపీ విజయవంతమైంది. ప్రఖ్యాత మ్యాగజైన్ ది ఎకనామిస్ట్ కథనం మోదీపై ప్రముఖ దాత పెట్టుబడిదారుడు జార్జ్ సారోస్ విమర్శలు. ఈ వార్త చూస్తుంటే మన దేశంలో జరిగిన పరిణామాలన్నిటిని బట్టి నిజమే అన్న సంగతి మీ అందరికీ అర్థం కావాలి. ఒకవేళ హిందూ రాజ్యంగా మన భారతదేశం పిలువబడితే ఖచ్చితంగా ఈ దేశంలో ఈయన అన్న మాటలు నిజమే అవుతాయి. ఆయన విధానాలు రక్తపాతానికి దారితీస్తాయి. అవును, ఈరోజు దేశం పరిస్థితి బాగాలేదు. అన్ని విధాలుగా దేశం అల్లకల్లోలమైపోయింది. వారు అనుకున్నది నెరవేర్చుకోవడానికి బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ నుండి పుట్టిన ఈ మత రాజకీయ పార్టీ దేశాన్ని తన గుప్పెట్లోకి తీసుకుని వారి ఇష్టారాజ్యంగా పరిపాలిస్తూ ఈరోజు ముఖ్యంగా మైనార్టీలపై చేస్తున్న దాడులు, వారి ఎడల వారు అమలుపరుస్తున్న విధానాలు మారణ హోమానికి దారి తీసేలా ఉన్నాయి. అందుకు నిదర్శనం ఇదొకటి. ఇది పేపర్లో వచ్చిన వార్త, నేనంటున్న మాట కాదు. ఎవరో ఒక క్రైస్తవ సేవకుడు అనేశాడు అతడు దేశద్రోహి, మరి దేశంలో ఇలాంటి అల్లకల్లోలం జరిగిపోబోతుందని అనేస్తున్నారు, కాబట్టి వీళ్ళ మీద దేశద్రోహం చట్టం కింద కేసులు పెట్టి లోపలేసేయాలి, మాట్లాడకుండా చేయాలి అని ఒకవేళ అనుకుంటే
అంతర్జాతీయ మీడియా అరుస్తుంది. ఒకవేళ మన దేశానికి చెందిన శాటిలైట్ మీడియా ఒకవేళ నోరు మూసుకుందేమో, మూగబోయిందేమో, కానీ సోషల్ మీడియా అంతర్జాతీయ మీడియా ఈరోజు అరుస్తుంది భారతదేశ పరిస్థితిని. వారు ప్రపంచానికి తెలియజేయడానికి ఎవరికి వారు తమదైన శైలిలో ఏ వర్గానికి ఆ వర్గం వారు ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నారు. మరొక వార్త, భారత్లో మారణహోమం. ఇది పోయిన నెల డిసెంబర్ నెల 4వ తేదీన వచ్చిన వార్త. నవ తెలంగాణ, భారత్లో మారణహోమం మైనార్టీలే లక్ష్యంగా 2022-23లో జరగచ్చు. అమెరికా పరిశోధన సంస్థ నివేదిక. అమెరికా పరిశోధన సంస్థ మరి వెల్లడించిన నివేదికను నవ తెలంగాణలో డిసెంబర్ 2022-4వ తేదీనే ప్రచురించారు. ముస్లింలపై బీజేపీ నాయకుల ద్వేషపూరిత ప్రసంగాలు, ఇలాంటి ప్రసంగాల వల్లే 2020 ఢిల్లీ అల్లర్లు, అంతే కదండి, సామూహిక హత్యలు జరిగే ప్రమాదం ఉన్న దేశాల్లో భారత్కు 8వ స్థానం. సామూహిక హత్యలు జరిగే దేశాలలో భారత్ది 8వ స్థానం అట. ఒక క్రైస్తవ సేవకుడు చెప్పాల్సిన పని ఏముంది? ఇదిగో పేపర్లో వచ్చింది కదా, భారత్లో మైనార్టీలే లక్ష్యంగా పెద్ద ఎత్తున మారణహోమం జరగొచ్చునని అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ విడుదల చేసిన ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ నివేదిక అంచనా వేసింది. ప్రపంచంలో ఏ దేశాల్లో సామూహిక మారణహోమాలు జరిగే ప్రమాదం ఉందో తెలియజేస్తూ ర్యాంకులు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో భారత్ 8వ స్థానంలో ఉందని తెలిపింది. 2022-23లో ఒక జాతిని మతాన్ని లక్ష్యంగా చేసుకుని భారత్లో హత్యాకాండలు జరిగే అవకాశం ఉంది. మొత్తం 14 ఘటనల్లో మారణహోమం తలెత్తే అవకాశం ఒక్క ఘటనలో ఉంది. ఘటన జరిగే అవకాశం 7.4% అని తాజాగా విడుదలైన నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. సైమన్ కోట్ సెంటర్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ జీనోసైడ్ అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ ఈ నివేదికను రూపొందించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సోమాలియా కన్నా డేంజర్, సామూహిక హత్యలు జరిగే ప్రమాదం ఉందని, ఆ అవకాశం ఉందని నివేదిక అంచనా వేస్తుంది. చూసారా, 162 దేశాలకు సంబంధించిన జాబితా విడుదల చేసిందట ఈ సంస్థ. అందులో భారతదేశం 8వ స్థానంలో ఉంది. ఈ వార్త ప్రింట్ మీడియాలోనే వచ్చింది, కానీ ఎలక్ట్రానిక్ మీడియా కనబడలేదు. ఈ జర్నలిస్ట్ సాయి అన్నవాడికి కనపడలేదు. ఈ మతోన్మాద సంస్థలకు కనబడలేదు. ఈ హిందుత్వ భావజాలం ఉన్నవారికి కనబడలేదు. ఒక క్రైస్తవ సేవకుడు మాట్లాడేసరికి ప్రతి ఒక్కడికి రోషం వచ్చేసింది. కానీ మన దేశ పరిస్థితి ఎలా ఉందో నూతుల కప్పలకు తెలియదు, ప్రపంచాన్ని చూస్తే తెలుస్తుంది. ఆ బీజేపీ హిందుత్వ భావజాలం ఉన్నవారికి కనపడదు, కానీ సెక్యులర్ హిందూకి ఈ దేశ పరిస్థితి ఏంటో ఈజీగా అర్థమవుతుంది. ఇంకా మనం చూడగలిగితే బీబీసీ న్యూస్ తెలుగు, భారతదేశంలో మత కలహాలు పెరుగుతున్నాయా? ఎస్. ఇది 2022 ఏప్రిల్ 20లో వచ్చిన వార్త. భారత్లో కొంతకాలంగా మత కలహాలు పెరుగుతున్నాయి. గణాంకాలు ఏం చెబుతున్నాయి? నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం మత కలహాలకు సంబంధించి 2020లో 857 కేసులు నమోదయ్యాయి. 2020లో 857 కేసులు మత కలహాలకు సంబంధించి జరిగాయటండి. 857 కేసులు అధికారికంగా నమోదయ్యాయి. 2019తో పోలిస్తే ఇది 94% ఎక్కువ. 2019 కంటే 2020లో జరిగినవి 94% ఎక్కువట. ఇందులో మెజారిటీ ఘర్షణలు ఢిల్లీలోనే చోటు చేసుకున్నాయి. దేశ రాజధాని అయిన ఢిల్లీలోనే చోటు చేసుకున్నాయి అల్లర్లు, మత కలహాలు. 2014-2019 మధ్య ఢిల్లీలో చోటు చేసుకున్న మత కలహాల సంఖ్య 2 మాత్రమే. కానీ 2020లో 560 మత ఘర్షణలు రిపోర్ట్ అయ్యాయి. 2016-2020 మధ్య 3399 మత కలహాల కేసులు నమోదైనట్లు ఇటీవలే కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు తెలిపింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాలతో ఈ కేసులు సరిపోతున్నాయి. 2014-20 మధ్య నమోదైన మొత్తం కేసులు 5417. ఇది బాగా చూడండి, 2014-20 మధ్య నమోదైన మొత్తం కేసులు 5417. అంటే బీజేపీ గదినెక్కిన తర్వాత ఆర్ఎస్ఎస్ భావజాలం, దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని, మనువాదాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ఉన్న ఆర్ఎస్ఎస్ భావజాలంతో
సమాజంలోకి ఈ బీజేపీ ప్రభుత్వం గద్దనక్కిన తర్వాత ఎన్ని కేసులు మత కలహాలకు సంబంధించిన ఘర్షణలు 2014 నుండి 20 మధ్య మొత్తం కేసులు 5417 చూసారా ఇవన్నీ బీజేపీ గద్దనక్కిన తర్వాత ఎక్కువ జరుగునట్టుగా మనకు కనబడుతుంది అందులో ఏ మాత్రం సందేహం లేదు ఇంకా మనం చూడగలిగితే నవ తెలంగాణ మత ముసుగులో మారణ హోమం ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని కుల మత వర్గ ప్రాంతీయ సాంస్కృతిక హత్యలు మన దేశంలో కనవస్తాయి మతం పేరుతో జరుగుతున్న హత్యల స్వభావాన్ని ప్రాంతాల వారీగా పరిశీలిస్తే మొట్టమొదట గుజరాత్ రాష్ట్రము 1730 కారణంగా హిందువుల పండుగ రోజు ముస్లింలు గోవును చంపారని జరిగింది బనారస్ లో 1809 హిందూ టెంపుల్ పై ఔరంగజేబు కాలంలో మసీదు నిర్మించాడని గొడవ 1890 లో 1921 మొప్పల తిరుగుబాటు 1939 1946 లో కలకత్తా నాకోలి 1964 లో కలకత్తా జమేషెద్పూర్ రూర్కెలా మరియు రాంచీ అల్లర్లు రాంచీ అల్లర్లు 1968 నుండి 1978 వరకు హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 13 రాష్ట్రాలలో 4309 మంది హత్యలకు గురయ్యారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 1948 లో గాంధీ గారి చెరవతో ఆర్ఎస్ఎస్ స్వయంగా ఎలాంటి అల్లర్లకు ముందు జరగవని ప్రకటించుకుంది 1992 బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో 2000 మంది తరువాత గుజరాత్లో 2002 సంవత్సరంలో సంభవించిన అతిపెద్ద మరణకాండలో 2000 మందికి పైగా మరణించారని అంచనా కేంద్ర హోమ్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం 2001 2009 వరకు దేశంలో 6541 మతగ్రస్తులు జరగగా వాటిలో 2234 మంది చనిపోయారు 2009 సంవత్సరంలోనే రాజస్థాన్ లో బలేసర్ అల్లర్లు మైసూరు బక్కల్ చర్చిలపై దాడులు అదే విధంగా కర్ణాటకలో సిమేగా ఉత్తరప్రదేశ్ లో బరేలీ ఆగ్రా అల్లర్లు మహారాష్ట్రలో అమలేనర్ అల్లర్లు లాంటి ఘర్షణలు చెలరేగాయి ఇవన్నీ చూస్తుంటే భారతదేశంలో మతం పేరిట మైనారిటీ మతాలుగా పిలువబడుతున్న ఇటు క్రైస్తవ్యం అటు ఇస్లాం వీటిని టార్గెట్ చేసి ఈ దేశంలో క్రైస్తవేన ఇస్లాంని లేకుండా చేస్తానన్న వారు కూడా ఉన్నారు ఇలా మరణ హోమం మతం పేరిట జరుగుతుంటే ఇటు హిందుత్వ భావజాలం ఉన్న వారికి ఇది కనబడడం లేదు కానీ ఎవరో ఒక క్రైస్తవ సేవకుడు మాట్లాడాడు అంటే మాత్రం అందరూ ఎగేసుకొచ్చేస్తున్నారు ఇంకా మనం చూడగలిగితే విద్వేష పోస్టులు ఆర్ఎస్ఎస్ చూడండి ఫేస్బుక్కి సంబంధించిన వార్త ఇది ఫేస్బుక్ ప్రజావేగ వెల్లడి అమెరికా ఎస్టీసీలో ఫిర్యాదు న్యూయార్క్ సామాజిక మాధ్యమాలు సంఘ పరివారు సాగిస్తున్న విద్వేష ప్రచారం విదితమే ఈ వార్తలో ప్రముఖంగా ముస్లిం ఇతర మైనార్టీలకు వ్యతిరేకంగా భయోత్పాతను సృష్టించే విద్వేష పోస్టులతో నిండి ఉన్నాయని అంటున్నారు చూసారు ఎలాంటి విద్వేషపూరితమైన వాతావరణం దేశంలో నెలకొందో ఒక్కసారి ఆలోచించండి నా ప్రియ భారతీయ జనాంగమ ముఖ్యంగా క్రైస్తవ జనాంగమ నేను మీకు చెప్పేది ఏంటంటే మనకు శ్రమలు తప్పవు వీటిని మనం ఎదుర్కొని పోరాడి రోడ్లెక్కి అవి జరగకూడదు ఇది జరగకూడదు అని మనం అరిచే కంటే మన విశ్వాసంలో స్థిరముగా బలముగా నిలబడి ఎన్ని శ్రమలు సంభవించినా క్రీస్తులో నుండి మనం తప్పిపోకుండా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి పోరాడడం తప్ప అంటే తప్పేమీ కాదు పోరాడొచ్చు నో ప్రాబ్లం అన్నిటికంటే ముఖ్యంగా క్రైస్తవ జనాంగమ నీ విశ్వాసం నుండి నువ్వు తప్పిపోకూడదు క్రీస్తు ప్రేమ నుండి నువ్వు తొలగిపోకూడదు మనకు ఈ లోకం శాశ్వతం కాదు పరలోకం ఎన్ని శ్రమలు వచ్చినా ఈ దేశంలో మతం పేరిట ఎన్ని మారణ హోమాలు జరిగినా మనం కదలక బెదరక స్థిరులుగా నిలబడాలి దేవుడు మన కొరకు రాయించిన ఒక మాటను మీకు చూపిస్తాను రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువు అయినను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గురించి రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వధకు సిద్ధమైన గొర్రెలేమని మేము ఎంచబడిన వారము మనం ఈ మాటను బట్టి మన జీవితాలను స్థిరపరచుకోవాలి క్రీస్తు మన ఎడల చూపించిన ప్రేమ నుండి ఏది మనల్ని దూరం చేయగలం
ఏ శ్రమ మనల్ని దూరం చేయగలదు, ఏ ఇబ్బంది మనల్ని దూరం చేయగలదు, ఏ మారణహోమం మనల్ని దూరం చేయగలదు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు తాము కలిగి ఉన్న విశ్వాసము కొరకు ఎందరో ప్రాణాలు వదిలారు, ఎందరో దెబ్బలు తిన్నారు, ఎందరో హింసింపబడ్డారు. క్రైస్తవ జనాంగమా, మారణహోమం మనకు కొత్తేమి కాదు, క్రైస్తవానికి కొత్తేమి కాదు, మనకు కొత్తేమి. ఇక మీద మనము కూడా సిద్ధపడదాం. ఈ దేశంలో మతం పేరిట అటు ఇస్లాములు వారు సిద్ధపడతారు, వారు ఎదుర్కొంటారు. క్రైస్తవ్యమా, మనము మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ స్థిరులుగా బలము కలిగిన వారిగా క్రీస్తు ప్రేమ నుండి తొలగిపోయిన వారిగా మనం ఉండడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే చావు ఏ రకంగానైనా రావచ్చు, శ్రమ ఏ విధంగానైనా సంభవించవచ్చు, మతం పేరిట ఎలాంటి మరణహోమమైనా జరగవచ్చు. మనం సిద్ధపడాలి. మనము వదకు సిద్ధపడిన గొర్రెలేము అదే అంటున్నాడు. నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. మనము వదకు సిద్ధపడిన గొర్రెలము అని ఎంచబడిన వారమట. కాబట్టి ఏ విధముగా వద జరిగినా, ఏ విధమైన శ్రమ వెంబడించినా, ఏ విధమైన కష్టకాలం వచ్చినా, మనము మాత్రం క్రీస్తు ప్రేమ నుండి తొలగిపోకుండా విశ్వాసంలో స్థిరులుగా ఉండడమే మన తుది కర్తవ్యం. ఆ విధంగా మీరు సిద్ధపడండి. జరిగే మారణహోమాన్ని బట్టి చుట్టూ ఉన్న సమాజాన్ని చైతన్యవంతం చేయండి. జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్తూ ఉండండి, తప్పేమీ లేదు. వాటన్నిటిని బట్టి మనము విశ్వాసంలో మరింత స్థిరులుగా ఉండాలి. క్రీస్తు ప్రేమలో మరింత దృఢ సంకల్పంతో మన జీవితాలను కొనసాగించాలి. అట్టి ధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.